రాకలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, పతాక శీర్షికలు ఇవ్వడంలో పాకిస్తాన్ పెట్టింది పేరు ఏదో ఒక కారణం చేత ప్రతిరోజు ఇంటర్నేషనల్ హెడ్లైన్స్ ఇవ్వకపోతే పాకిస్తాన్కి బహుశా నిద్రపట్టదేమో. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శక్తులు, అక్కడ ఉన్నటువంటి మత ఛాందస శక్తులు, అక్కడ ఉన్నటువంటి ముల్లా మౌలవీలు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళ భారత వ్యతిరేకత, కశ్మీర్ గురించి వాళ్ళు కార్చే కళ్ళబొల్లి కన్నీరు, ఏమీ లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ యొక్క యాక్షన్స్, ఏదో ఒకటి మొత్తం మీద పతాక శీర్షికలో ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ మరొక్క పతాక శీర్షికనిచ్చింది. పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్లోనే ఉన్నటువంటి తమ ప్రజల మీదనే ఒక సైనిక ఆపరేషన్ని చేస్తుంది. పాకిస్తాన్లోని వాయవ్య ప్రాంతమైనటువంటి గతంలో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అనేటటువంటి పేరుండేది, ఇప్పుడు దాన్ని ఖైబర్ పఖ్తూన్వా అనేటటువంటి పేరు పెట్టారు. ఈ ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతం మీద మొత్తం సైనిక ఆపరేషన్ ప్రారంభమైంది. దీనికి నవాజ్ షరీఫ్ ప్రభుత్వపు షబాజ్ షరీఫ్ ప్రభుత్వం యొక్క ఆమోదముద్ర ఉంది. వాస్తవంగా చెప్పాలంటే మిగతా అన్ని దేశాల్లో కుక్క తోకని ఊపుతుంటుంది, ప్రభుత్వం సైన్యం అంటే సైన్యం తోకగా భావించి దాన్ని ఊపుతుంది. పాకిస్తాన్లో సైన్యం అనేటటువంటి తోక మొత్తం కుక్కని ఊపేస్తుంది. సైన్యం అడిగితే ముద్ర వేయక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి, షబాజ్ షరీఫ్కి, ఎందుకంటే ఆయన కీలుబొమ్మ. ఆ కీలుబొమ్మ ప్రభుత్వం ఆమోదంతో వీళ్ళు తమ దేశంలోనే ఒక రాష్ట్రమైనటువంటి ఖైబర్ పఖ్తూన్వా మీద దాడికి బయలుదేరారు. ఈ ఆపరేషన్ పేరు అజ్బే ఇష్తిఖామ్. దీని పేరు సుస్థిరత్వం కోసం పాలన. సుస్థిరత్వం తెస్తాము, రాజకీయ స్థిరత్వం తెస్తాము, శాంతి భద్రతలు తీసుకొస్తాము, ఉగ్రవాదాన్ని అణిచేస్తాము అన్నటువంటి పేరుతో ఈ ఆపరేషన్ మొదలవుతోంది. సొంత ప్రజల మీద ఈ రకంగా సొంత సైన్యాన్ని పంపించి నరసంహారం చేయడం పాకిస్తాన్కి కొత్త కాదు. పాకిస్తాన్ సైన్యము ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉండి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆపరేషన్ సర్చ్లైట్ పేరిట కొన్ని లక్షల మందిని చంపేసింది, కొన్ని వేల మంది మహిళల్ని మానభంగం చేసింది. దానికి పాకిస్తానీ ఆర్మీ జనరల్ మేజర్ జనరల్ టిక్కా ఖాన్ దానికి నాయకత్వం వహించాడు. ఆ తరువాత కూడా కేవలం 2001 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 11 మేజర్ మిలిటరీ ఆపరేషన్స్ సొంత ప్రజల మీద పాకిస్తాన్ నిర్వహించింది. కొన్నిసార్లు డిర్లో, కొన్నిసార్లు స్వాత్లో, ఒకసారి చిత్రాల్లో, ఒకసారి బజావర్ ఏజెన్సీలో, ఒకసారి ఆఫ్ఘనిస్తాన్లోని మెహమాండ్ ప్రాంతానికి ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో, అనేక సార్లు బలూచిస్తాన్లో ఈ రకమైనటువంటి సైనిక ఆపరేషన్స్ జరిగాయి. పాకిస్తాన్లో సొంత ప్రజల్ని కాల్చి చంపి ఊచకోత కోయడం కొత్తేమీ కాదు. ఈసారి నేరుగా ఖైబర్ పఖ్తూన్వా మీద ఈ దాడి జరుగుతోంది. అయితే ఈ దాడి, ఈ సైనిక ఆపరేషన్ అజ్బే ఇష్తిఖామ్ జరగడానికి ఒక 15 ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి షబాజ్ షరీఫ్, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ ఆసిమ్ మునీర్ వీళ్ళు హుటాహుటిన చైనాకి వెళ్ళారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి సైనికాధికారికి అయినా రాజకీయ నాయకుడైనా 3 క్షేత్రాలకి నిత్యము తీర్థయాత్ర చేస్తూ ఉంటాడు. ఒకటి సౌదీ అరేబియా, 2వది అమెరికా, 3వది చైనా. 4 డాలర్లో, 2 దీనార్లో, 1 యెన్ ఆ బుచ్చెలో పారేస్తే వాళ్ళకి దానివల్ల ఉపయోగం కాబట్టి 3 దేశాలు చుట్టొస్తూ ఉంటారు. అందులో భాగంగానే చైనాకి వెళ్ళారని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవానికి చైనా పాకిస్తాన్ మీద చాలా గుర్రుగా ఉంది. కారణం ఏంటంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే పాకిస్తాన్ గుండా ఏర్పాటు చేశారో, గ్వాదర్ దాకా అంటే బలూచిస్తాన్లో ఉన్న గ్వాదర్ దాకా, అటు చైనాలో ఉన్నటువంటి షింజియాంగ్ ప్రాంతంలో ఉన్నటువంటి కాష్గర్ నుంచి ఒక రహదారిని నిర్మిస్తున్నారు. దాని పేరే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ పని ముందుకు సాగలేదు, అనుకున్న రీతిలో అభివృద్ధి జరగటం లేదు. దానికి తోడు చైనా వసూలు చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున వడ్డీ, టారిఫ్, ఇవన్నీ పాకిస్తాన్ కట్టలేక చేతులెత్తేస్తుంది. ఇవన్నీ చాలా ఉన్నట్టు ఈ సిపెక్లో పనిచేస్తున్నటువంటి చైనీస్ సిబ్బంది పైన పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు దాడి చేస్తున్నాయి.
ఉగ్రవాద సంస్థల దాడి నుంచి వీళ్లకు భద్రత కల్పించలేని కారణంగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఇప్పుడు చైనా నిరాకరించింది. చైనా నిరాకరించేటప్పటికీ అటు షెబాజ్ షరీఫ్, ఇటు ఆసిమ్ మునీర్ ఇద్దరు కూడాను వెళ్ళి చైనాతో చర్చించి, చైనాను బ్రతిమలాడి, బుజ్జగించి, ఊరడించి మరలొచ్చారు. వచ్చినటువంటి వారం రోజులకే చైనాకి సంబంధించినటువంటి ఒక టాప్ అఫీషియల్, అతని పేరు లియూ జియాన్ చావ్, ఆయన వచ్చి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాధికారులతో మాట్లాడి వెళ్ళాడు. ఆయన మాట్లాడి వెళ్ళినటువంటి వారం రోజులకి ఈ అజ్బే ఇష్తెఖామ్ అనేటటువంటి ఆపరేషన్ నడుస్తుంది. అంటే ఈ ఆపరేషన్ చైనాను తృప్తిపరిచేందుకు, చైనాని బుజ్జగించేందుకు, చైనాకి ఒక తాయిలం చూపించేందుకు సొంత ప్రజల్ని చంపేటటువంటి ప్రయత్నం. పైగా ఖైబర్ పఖ్తున్వాలో ఉన్నటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఏదైతే ఉందో, దీన్ని సృష్టించింది పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రస్తుతం దీనికి రక్షణ కల్పిస్తోంది. వీళ్ళు ఖైబర్ పఖ్తున్వాలో ఆపరేషన్స్ చేస్తుంటారు, చేసి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తుంటారు. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసేటటువంటి ధైర్యం ఈరోజు పాకిస్తాన్కి లేదు. ఎందుకంటే దాడి చేసిన ప్రతిసారి ముక్కు పచ్చడి చేసుకుని తిరిగి వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో మాట్లాడలేరు, చర్చించలేరు. తామే సృష్టించిన తాలిబాన్, తామే ఏర్పాటు చేసిన తాలిబాన్ ప్రభుత్వంతో మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అక్కడి నుంచి ఉగ్రవాదులు, టీటీపీ ఉగ్రవాదులు వస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు, వెళ్తున్నారు. 2023 సంవత్సరం, ఒక్క 2023లోనే 1000 మంది సైనికులు, 700కి పైగా ఉగ్రవాద సంఘటనల్లో చనిపోయారు. దీనిలో ఎక్కువ భాగము టీటీపీ చేసింది, కొంత భాగం బెలూచిస్తాన్లో ఉన్నటువంటి బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చును, బెలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ కావచ్చును, ఇవి చేశాయి. మరొక వైపు ఈ సంవత్సరం కూడాను ఇటువంటి అనేక దాడులు జరుగుతున్నాయి. ఇటీవలే ఒక 5 సైనికుల్ని అత్యంత కిరాతకంగా, హేయంగా వధించి, వాళ్లను తలలను తెగతార్చి, కొందరిని కణత దగ్గర తూటా పెట్టి పేల్చి, మొత్తం అంతా కూడాను పుచ్చకాయని ధ్వంసం చేసినట్టుగా చేసి, ఆ ఫోటోలు ఇవన్నీ వీడియోలన్నీ కూడాను పాకిస్తాన్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో ఇదొక సాకుగా తీసుకుని చైనాలో ఉన్నటువంటి పెత్తందారులకు లొంగి ఇక్కడ పాకిస్తాన్ ప్రభుత్వము, ఆర్మీ చిన్న పాలేరులాగా సొంత ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తోంది. ఈ అజ్బే ఇష్తెఖామ్ పేరిట ఇప్పటి వరకు 11-12 ఆపరేషన్స్ జరిగాయి. ఒక్క ఆపరేషన్లో కూడాను విజయం సాధించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటి వరకు చైనాని తృప్తిపరిచేందుకు 3 ఆపరేషన్స్ జరిగాయి, మిలిటరీ ఆపరేషన్స్. పర్వేజ్ ముషర్రఫ్ ఉన్నప్పుడు లాల్ మసీద్ దగ్గర ఒక చైనీస్ మసాజ్ పార్లర్ మీద దాడి జరిగింది. ఆ మసాజ్ పార్లర్ యజమానిని అపహరించుకొచ్చారని ఏకంగా లాల్ మసీదు పైన దాడి జరిగింది. ఇది 2007లో జర్బే అజ్బ్ అనేది కూడాను చైనా యొక్క ప్రోద్బలంతో జరిగినటువంటిది. అదేవిధంగా దీని అదే సమయంలో మాజిద్ బ్రిగేడ్ ఏదైతే బెలూచిస్తాన్కి చెందినటువంటి విప్లవకారులకు చెందిన సంస్థ, అదేవిధంగా బెలూచి లిబరేషన్ ఆర్మీ వీటిపైన కూడా దాడి చేశారు. ఇవి కాకుండా రాహే నిజాత్ అనేటటువంటి ఇంకొక ఆపరేషన్ని కూడా నిర్వహించారు. ఈ 3 చైనా ఆదేశాల మేరకు జరిగినాయి. కాబట్టి ఈరోజు పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని, సైన్యాన్ని డిక్టేట్ చేసి పనిచేయిస్తున్నది చైనా. అయితే ఇక్కడ ఇంకొక కోణం ఉంది. ఆ కోణం ఏంటంటే, యుద్ధానికి వెళుతున్నటువంటి సైనికులు సొంత ప్రజల మీద, తమ సొంత ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఉన్నటువంటి పఠాన్లపైన, పష్తూన్లపైన యుద్ధం చేయడానికి వెళుతున్నటువంటి సైనికులందరూ పంజాబీ. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీలో ఆల్మోస్ట్ 60% పంజాబీ సైనికులు ఉంటారు. ఖైబర్ పఖ్తున్ఖ్వాలో పఠాన్ సైనికుల్ని పంపినట్టయితే వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతానికి పంజాబీ సైన్యాన్ని పంపిస్తున్నారు. కాబట్టి పంజాబు పట్ల ఇప్పటికే అటు బలూచిస్తాన్లో, ఇటు సింధ్లో, అటు ఖైబర్ పఖ్తున్ఖ్వాలో ఈ 3 రాష్ట్రాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఈ 3 రాష్ట్రాలు కలిసి పంజాబ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో పంజాబీ సైనికులు ఖైబర్ పఖ్తున్ఖ్వాలో వెళ్ళినట్లయితే మరింత విభజన రేఖ స్పష్టమవుతుంది. ఇదంతా చాలదన్నట్టు. ఇప్పటికే పంజాబీ, నాన్ పంజాబీ సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో పంజాబ్ మూలానికి చెందినటువంటి నవాజ్ షరీఫ్ కుమార్తె అయినటువంటి మరియం నవాజ్ ఖైబర్ పఖ్తున్ఖ్వాని టెర్రరిజం యొక్క కారిడార్గా అభివర్ణించారు. అంటే సొంత దేశంలోని ఒక రాష్ట్రాన్ని
పష్తూన్లకు పంజాబీలకు మధ్య వైరము నానాటికి పెరుగుతున్న సమయంలో పంజాబ్కి చెందినటువంటి ఒక మంత్రి పంజాబులో ఉన్న సమయంలో ఖైబర్ పఖ్తూన్వాను కారిడార్ ఆఫ్ టెర్రర్గా వర్ణించటము చాలా భయంకరమైనటువంటి తప్పిదము. దీనివల్ల ఇప్పుడు చాలా పెద్ద టెన్షన్స్ కొనసాగుతున్నాయి. చైనాకి ఇంత చేసినా కూడాను పాకిస్తాన్ ఆర్మీ మీద నమ్మకం లేదు. తాజాగా వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే చైనా నేరుగా తాలిబాన్లను, ఆఫ్ఘాన్ తాలిబాన్లను ఉపయోగించుకుని తహరీక తాలిబాన్ పాకిస్తాన్తో చర్చలు జరుపుతోంది. ఏదో రకంగా మీరు పాకిస్తాన్ ఆర్మీని కొట్టండి, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కొట్టండి, కానీ మా చైనీస్ ఉద్యోగుల్ని మాత్రం వదిలేయండి, మా చైనాకి సంబంధించిన కట్టడాల్ని వదిలేయండి అని చెప్పి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఒకవైపు సొంత ప్రజల మీద దాడి చేసేలా చేస్తూనే మరొక వైపు ఉగ్రవాద సంస్థతో రహస్యంగా చర్చలు జరుపుతోంది చైనా. చైనా యొక్క విశ్వాసపాత్రమైనటువంటి కుక్కలాగా పాకిస్తాన్ సొంత ప్రజల్ని కరుస్తూ చాలా అధ్వాన్నమైనటువంటి స్థితికి వచ్చింది. ఇదే పరిస్థితి కొనసాగితే పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అదే సమయంలో బలూచిస్తాన్, ఇటు సింధు ప్రాంతం, ఈ మూడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితి కొనసాగకుండా ఉండాలంటే చాలా పరిపక్వమైనటువంటి నాయకత్వం కావాలి. పాకిస్తాన్కి అది మొదటి నుంచి లేదు. అందుకనే పాకిస్తాన్లో ఈ అజ్బే ఇష్తెఖామ్ అనేటటువంటి పేరుతో ఏదైతే జరుగుతోందో మిలిటరీ ఆపరేషన్స్, ఇది సరికొత్త టెన్షన్ని సృష్టిస్తోంది. అసలు పాకిస్తాన్ పాకిస్తాన్గా మనుగడ సాగించగలదా లేదా అన్నటువంటి ప్రశ్న చిహ్నాల్ని పెడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.